Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మొత్తం ఎన్నికలు జరిగిన పంచాయతీలు వచ్చి 13,095 ఏకగ్రీవాలు కానీ ఎన్నికలు జరిగినవి కానీ మొత్తం కలిపి 13,095 అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10,524 అవడం జరిగింది. అంటే 80.37% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నది. అదే విధంగా తెలుగుదేశం పార్టీకి 2063 వస్తే అది పర్సంటేజ్ కింద 15.75% గా నిలిచింది. మరి ఇతరులు 488 మంది 3.88% ఇతరులు గెలవడం జరిగింది. మరి ఎన్నికల్లో మొదటి నుంచి కూడా మేము చెప్తానే ఉన్నాం దాదాపు మాకు 90% దాకా వస్తాయని చెప్పి నేను మీ ముందు కూడా చెప్పాను. మరి మీకు తెలుసు ఎన్ని అవాంతరాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అవన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 80.37% సాధించామంటే ఇది తప్పనిసరిగా సజావుగా ఎన్నికలు జరిగింటే 90% ఉండేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ విజయానికి మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈ ఓటన్నర సంవత్సరం పనిచేశారో ఆ ఓటన్నర సంవత్సరంలో ఎన్నికల హామీలు ఏ విధంగా నెరవేర్చారో ప్రజలకు అతని మీద చెప్పిన మాటకు కట్టుబడి పనిచేస్తాడు ఎన్నికల హామీలన్నీ పూర్తిగా నెరవేర్చారు అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉంది కాబట్టి ఇలాంటి విజయం సాధ్యమైంది. అదే విధంగా రాబోయే ఎన్నికలు కూడా తప్పనిసరిగా ఇంతకంటే మంచి ఫలితాలు సాధిస్తాం మున్సిపాలిటీల్లో కానీ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక నిజమైన ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విధంగా ఈ ఎన్నికలు ఏకపక్షంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచాయనే చెప్పడానికి ఎలాంటి మాత్రము సందేహం లేదు. తప్పనిసరిగా ఒక జాతీయ స్థాయిలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా ఆయన పనితీరును ఏదైతే ప్రశంసించారో దానికి ప్రతిబింబించే విధంగా ఈ ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా అందరికీ ఉంది కాబట్టి ఆయన స్ఫూర్తితో రాబోయే మున్సిపల్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ తప్పనిసరిగా ఇంతకంటే మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేస్తాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా పట్టం కట్టారు. అది ఇంకా చెప్పాలంటే మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా మేము విద్యార్థి దశలో అయితే అటెండెన్స్ షార్టేజ్ వచ్చేది. మరి ఆ విధంగా కాకుండా ఆయన ఒక విద్యార్థి మాదిరి ముఖ్యమంత్రిగా కాకుండా ఒక విద్యార్థి మాదిరి ప్రతిరోజు కూడా సమీక్షలు ప్రతిరోజు కూడా పరిపాలన ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇంకొక వైపు ఈ విధంగా అన్ని కూడా సమతుల్యత పాటించి రోజువారీ ఆయన పనిచేస్తూ ఉండే విధానానికి ఇది అర్థం పట్టింది. గతంలో చంద్రబాబు చెప్పేవాడు నేను 18 గంటల పనిచేస్తా అని చెప్పి మరి ఏం పనిచేస్తున్నాడు ఏమో మరి నాకు తెలియదు. కానీ మా ముఖ్యమంత్రి గారైతే ఆయన ఒక నియమ నిబద్ధతతో ప్రతిరోజు కూడా ఒక శాఖల పనితీరు ఆయన రివ్యూ చేసేదే కాకుండా తర్వాత వాటిని ఏ విధంగా అధిగమించాలా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలా ఏ విధంగా రాయలసీమ ప్రాంతానికి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ సాగునీరు తాగునీరు ఇవ్వాల అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈరోజు ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకురాకపోతా ఉన్నాం. అక్కడ కలుషితమైన నీటిని తాగి అనేక ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా వాటర్ గ్రిడ్ ద్వారా పూర్తిగా ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పే కార్యక్రమాన్ని కూడా తొందరలో ఈ ప్రభుత్వం చేపడుతుంది. మరి ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ
ముఖ్యమంత్రి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు కాబట్టి ఈ రోజు ఈ ఫలితాలన్నీ కూడా మేము సాధించగలిగినా ఇది వారి గొప్పతనమే తప్ప ఏ ఒక్కరు కూడా మా గొప్పతనము అని మనం చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా వారు నిరంతరం కృషి చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా వారికి అండగా నిలిచారని చెప్పి ఈ ఎన్నికలు తెలియజేస్తున్నాయని చెప్పి మీకు మనవి చేస్తున్నాను।